వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాంధీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఇప్పుడు ఫిష్ బోన్ వర్క్ చూపించిపోతున్నానండి. దాన్నే ఇంటి కుట్టని కూడా అంటారు. నేను ఆల్రెడీ ఫ్రాక్ స్టిచ్ చేశాను, మీరు చూసారు కదా, పాప కోసం స్టిచ్ చేసింది. దానిపైన మొత్తం గ్రీన్ పైన ఉత్తి ప్లెయిన్ వస్తుంది కదండి, ఆ ప్లెయిన్ మీద మిర్రర్ వర్క్ ఇంకా ఫిష్ బోన్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మన ఛానల్లో మిర్రర్ వర్క్ అనేది ఉన్నది, ఇంటి వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. మీకు ఒక ఫ్లవర్ వేసి చూపిస్తాను నేను. ఇలా వస్తుంది, ఎంత నీట్గా ఉందో చూసారా వర్క్ అన్నది. నేను యాంకర్ థ్రెడ్తో చేశానండి ఇవి. యాంకర్ థ్రెడ్స్ వచ్చేసి ఓన్లీ 4 రూపీస్ మనకి. మిర్రర్స్ కూడా ఒక 10 రూపీస్కి చాలా ఎక్కువ మిర్రర్స్ వస్తాయి మనకి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కింద మనకి ఎల్లో కొంచెం ఎల్లో కాంబినేషన్ వచ్చింది కాబట్టి పింక్ కాంబినేషన్ కూడా ఉంది. సో అందుకని నేను పింక్తో ఏమో మిర్రర్ స్టిచ్ చేసుకున్నాను, అలాగే ఎల్లో కలర్తో ఫ్లవర్స్ వేసుకున్నాను పెటల్స్ కింద. చూసారు కదా, ఈ వర్క్ మీకు ఎలా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనం ఈ వర్క్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మొత్తం రెడీ చేశాక మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే మీకు ఫస్ట్ ఈ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నారు, బ్లౌజెస్ కూడా చేసుకుంటున్నారండి. ఇది 20 ఇయర్స్ బ్యాక్ నా చిన్నతనంలో మా పిన్ని నాకు పరికినీల మీద, గాగ్రా చొలి మీద ఇలాంటి వర్క్స్ చేసేవారు. లాంగ్ అండ్ షార్ట్, ఇంకా ఇంటి కుట్టు, రన్నింగ్ వర్క్ చాలా. నేను మీకు ఫర్దర్ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టాలి, అలాగే గొలుసు కుట్టు అనేది ఎలా కుట్టాలి, కాడ కుట్టు, ఇవన్నీ కూడా చూపిస్తానండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. ఫస్ట్ వీడియోస్ అనేవి మీరే చూసేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మగ్గం వర్క్లో కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీకు గొలుసు కుట్టు వచ్చిందంటే చాలు, మిగిలిన వర్క్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం అయితే ఇంటి కుట్టు అన్నది ఎలా కుట్టాలో చూద్దాము. మరి లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మీకు ఇప్పుడు ఇంటి కుట్టు ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ 2 ఫ్లవర్స్ వేసుకున్నాను, మిర్రర్ కూడా కుట్టేసుకుని ఉంచుకున్నానండి మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఇంటి కుట్టు కోసం నేను పెటల్స్ కింద డ్రా చేసుకుంటున్నాను, స్కెచ్ తీసుకున్నాను దానికోసం. ఇలా 6 పెటల్స్ వేసుకుంటున్నాను నేను. నార్మల్గా హ్యాండ్తోనే డ్రా చేసేసుకుంటున్నానండి నేను. ఏంటంటే చాలా ఈజీ కదా. ఇంకా యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను దానికోసం. ఇవి 6 లేయర్స్ ఉంటాయండి, అంటే 6 పోగులు ఉంటాయి ఫస్ట్ మొత్తం. నేను అందులో 3 తీసుకుంటున్నాను. చూసారు కదా, 3 లైన్స్ తీసుకుంటున్నాను నేను అందులో. సరిపోతుంది మనకి, మొత్తం అయితే లావుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఒక పెటల్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది నేను ఎలా తీసుకుంటున్నాను అన్నది. ఫస్ట్ ఒక సైడ్ నుంచి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ కొంచెం క్లాత్ తీసుకోవాలండి. ఇలా మనం సూది ఎక్కడైతే పైకి తీసామో అక్కడ వరకు తీసుకోవాలి క్లాత్ అన్నది. అంటే మీరు దీన్ని చూస్తూ ట్రై చేస్తే కనుక వస్తుందండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాను, దాని ఆపోజిట్ సైడ్. చూసారు కదా, ఇలా వీ షేప్లో మనకి అక్కడ రెడీ అయ్యింది. మళ్ళీ సేమ్ అలానే ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కొంచెం క్లాత్ని. సేమ్ దాని ఆపోజిట్ సైడ్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇంటూ కింద ఫామ్ అవుతుంది. దానికోసమే దీన్ని ఇంటూ కుట్ట అని అంటారండి. చూసారు కదా, సేమ్ అటు ఇటు సేమ్ ఇలానే తీసుకోవాలి. మీరు ఏదన్నా చిన్న ఫ్రేమ్ తీసుకుని ఒక క్లాత్ మీద ట్రై చేయండి, మీకు ఈజీగానే వస్తుంది. ఫస్ట్ రాకపోయినా అలా ట్రై చేస్తూ ఉంటే కనుక వస్తుంది, ఈజీ అండి. ఇందులో పెద్ద కష్టం ఏం లేదు. మీరు చాలా బాగా రెడీ చేసుకోవచ్చు. నేను అయితే ఫ్రాక్ మీద ఫ్లవర్స్ వేస్తున్నాను కదా, మీరేంటంటే బ్లౌజ్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఇప్పుడు మగ్గం వర్క్ అంటే ఎక్కువ స్టోన్స్ అవి వస్తుంది, అది ఏంటంటే మనం పెళ్ళిళ్ళకి అలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి వర్క్స్ అనుకోండి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా రిచ్గా క్లాస్గా కనిపిస్తుంది మీకు. ఏంటంటే థ్రెడ్ వర్కే కదండి, ఇంకేమీ అవసరం లేదు దీనికి. థ్రెడ్ వర్కే, స్టోన్స్ అవి ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి నీట్గా కనిపిస్తుంది.
నేను ఆల్రెడీ ఒక పెటల్ రెడీ చేసుకున్నాను. మీరు దీన్ని చూస్తూ ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. నేను నెక్స్ట్ పెటల్ కూడా వేసుకుంటున్నాను. మీకు మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇప్పుడైతే ఈ మిర్రర్ వర్క్, ఈ హ్యాండ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ. బాగా వేసుకుంటున్నారు కదా బ్లౌజెస్కి. మన కచ్ వర్క్ కూడా వేస్తున్నారండి. కచ్ వర్క్తో ఇంకా మిర్రర్ వర్క్తో ఇలా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా కనిపిస్తుంది మీకు. ఇవి కాటన్ థ్రెడ్స్ అండి, యాంకర్ థ్రెడ్స్ అంటున్నారు దీన్ని. మనకి ఇవి 4 రూపీస్ వస్తుంది మీకు. నాకు ఒక మొత్తం ఒకటి కూడా పట్టలేదండి నాకు ఇందులో ఈ ఫ్లవర్కి వేయడానికి. మిర్రర్స్ కూడా తులం తీసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి మీకు. ఈ మిర్రర్స్ అన్నవి మన బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ అక్కడక్కడ వేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ కూడా చాలా ఈజీ మీకు. నేను ఆల్రెడీ చూపించాను, మన ఛానల్లో ఉంది. మీకు మిర్రర్ వర్క్ కావాలంటే కనుక మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు. చూస్తున్నారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ తీసుకుంటే, అక్కడ ఎంత తక్కువ క్లాత్ తీసుకుంటే మనకి డిజైన్ అన్నది అంత దగ్గరగా వస్తుందండి. అక్కడ క్లాత్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఇంటూలు అన్నవి చాలా తక్కువ వస్తాయి. అప్పుడు మనకి అంటే అంత నీట్గా కనిపించదు దూరంగా తీసుకుంటే. దగ్గర దగ్గరగా తీసుకుంటే కనుక మీకు ఇలా ముద్ద కుట్టు కింద వస్తుందన్నమాట. ఇవి మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి, కానీ నా చిన్నతనంలో అయితే ఇవి చాలా ఎక్కువ అండి. అందరు పిచ్చిగా నేర్చేసుకునేవారు. ఇంకా ఫ్రేమ్స్ క్లాత్స్ తీసుకోవడం, ఒకరు చూసి ఒకరు కుట్టు వేసేసుకోవడం, నేర్చేసుకోవడం. ఏంటంటే గొలుసు కుట్టు, కాడు కుట్టు, ముద్ద కుట్టు, ఇంటు కుట్టు, లవంగం కుట్టు, కచ్ వర్క్, పచ్చీస్ వర్క్, ఇంకా చాలా కమల్ కట్ వర్క్ అని శారీస్ కూడా వేసుకునేవారు. ఇప్పుడైతే బ్లౌజ్కి వేస్తున్నారు. మీకు ఏమైనా వర్క్స్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫుల్గా చూపించకపోవచ్చు, అంటే మీకు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందని, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, ఆ పాపతో కుదరదు. ఏంటంటే మీకు ఏమైనా వర్క్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వర్క్ అయితే నేను మీకు సింగిల్గా స్టిచ్ చేసి చూపిస్తాను, మీకు అసలు ఎలా వేసుకోవాలి, ఆ స్టిచ్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు బ్లౌజ్ మీద ఎలా వేసుకోవాలి, శారీస్ మీద ఎలా వేసుకోవాలి అని. సేమ్ అన్ని పెటల్స్ని ఇలా రెడీ చేసేసుకుంటే కనుక మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, అంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఎక్కువ టైం కూడా పట్టదు. మీరైతే బ్లౌజ్ని ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను ఇది డ్రెస్ పాపతో నాకు కుదరదు కదా, కొంచెం వేస్తున్నాను నేను. ఇది కంప్లీట్ అయిన తర్వాతే మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీకు సింగిల్ ఫ్లవర్ చూపిస్తున్నాను నేను. నేను థంబ్నెయిల్లో పెడతాను స్టిచ్ వేసిన తర్వాత. అంతే అండి, ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకుంటే కనుక మనకి ఫ్లవర్స్ అన్నవి, ఒక ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. మనం ఇక్కడ 6 పెటల్స్ వేసుకున్నాం కదండి. మీకు ఇంకా కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు, 7, 8 వేసుకోవచ్చు, ఇంకా దగ్గరగా ఉంటుంది. నేను బేబీకే కదా, చిన్న పాపకే కదా అని 6 పెటల్స్ వేసాను. ఏంటంటే బాడీ పైన వస్తుంది ఇది. చూసారు కదా, మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తొందరగా అయిపోయింది తక్కువ ఖర్చుతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.